ఈ వీక్ ఏ థియేటర్స్ కి వెళ్ళినా కిక్ కన్ఫర్మ్ అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ వారం మూడు మాస్ మూవీలు, రెండు క్రైమ్ కహానీలు, ఒక హర్రర్ ఫిలిం జనాన్ని నవ్వించబోతోంది. ఒకే రోజు ఐదు సినిమాల దండయాత్ర ది వారియర్ కి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఈ వారం టాలీవుడ్ టాకీస్ లో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు, జోనర్లు, రకరకాల ఫ్లేవర్లతో సినిమాలు రాబోతున్నాయి. ముందుగా లింగుసామి మేకింగ్ లో రామ్ చేసిన ది వారియర్ మూవీ ఈ గురువారం రాబోతోంది. తెలుగు హిట్ మూవీని హిందీలో రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్రా కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా రాబోతోంది. బాక్సాఫీస్ మీద దండెత్తబోతోంది. రామ్ మూవీ ది వారియర్ రిలీజ్ తర్వాత ఒకరోజు గ్యాప్ లోనే ఐదు సినిమాలు రాబోతున్నాయి. అందులో రాజ్ కుమార్రావు హిట్ తో పాటు సాయి పల్లవి గార్గి కూడా ఉంది. హిట్లతో దోసుకెళ్తున్న సాయి పల్లవి గార్గిగా ట్రైలర్ తో ఆల్రెడీ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. కొండ అంటూ కొండ దంపతుల బయోపిక్ తో షాక్ ఇచ్చిన వివాదాల వర్మ పాత ప్రయోగం రిలీజ్ కి రెడీ అయ్యింది. యాక్షన్ కమ్ రొమాంటిక్ కహానీగా రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా మార్కెట్ లో సందడిని క్రియేట్ చేయట్లేదు. ప్రభుదేవా కీ రోల్ లో తెరకెక్కిన మూవీ మై డియర్ భూతం. తను ఈ మధ్య డాన్స్ లేదంటే హారర్ జోనర్ లో ప్రయోగాలు చేస్తున్నాడు. ఈసారి హారర్ జోనర్ లో నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మై డియర్ భూతంతో ఈ శుక్రవారమే థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు. గురువారం వారియర్ మూవీతో రామ్ దండెత్తబోతున్నాడు. కానీ ఆ మరుసటి రోజే ఐదు సినిమాలు థియేటర్స్ మీద దాడికి రెడీ అయ్యాయి. అందుకే ఈ వారం ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఎనర్జీకి ఐదో పరీక్ష లాంటిదంటున్నారు.